Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Mark Vyuhanto MLA Gundello Rayalu. EPLO Enikala Yetuleku Adhikara Party Ready Ayipoyindi. Vipaksham Eppudaina Ennikalu Pettandi Mem Siddhamani Chala Kalanga Chebutondi. కానీ మూడేళ్లకు చేరువవుతున్న వేళ వైసీపీలో కూడా ఒక్కసారిగా వేడి పుడుతోంది. గత కొన్ని రోజులుగా జగన్ పార్టీ మీదనే ఫుల్ ఫోకస్ పెట్టేశారు. ఈసారి ఎన్నికలలో గెలిస్తే ఇక తిరుగులేదన్నది ఆయన ఆలోచన. దానికి ప్రాతిపదిక కూడా ఉంది. ఈసారి ఎన్నికలలో ఓడితే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇబ్బందుల్లో పడుతుంది. ఉనికి పోరాటం కూడా మొదలవుతుంది. ఇక జనసేన వంటి పార్టీలో కూడా ఇది కీలకమైన సమయం. పవన్ ఇన్నాళ్ళు పార్టీ బండిని ఏదో విధంగా లాక్కొచ్చినా, ఈసారి ఓడినా, అధికారం దక్కకపోయినా ఆ పార్టీ చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి 2029 మరో ప్రస్థానం అంటే క్యాడరు లీడరు కూడా సహకరించకపోవచ్చు. అందుకే ఈసారి ఎన్నికలు చాలా క్రూషియల్ అని వైసీపీ మాస్టర్ మైండ్స్ భావిస్తున్నాయి. ఏదో విధంగా రెండవసారి కూడా గెలిచేస్తే తాము కోరుకున్నట్లు విపక్షాలు చిత్తవుతాయి. కాబట్టి మరిన్ని టెర్మ్లు ఏపీని సోలోగా హ్యాపీగా గెలవచ్చన్నది ఫ్యాన్ పార్టీకి తడుతున్న భేషైన ఆలోచనట. ఇక వైసీపీకి ఉన్న ఆశలు ధీమాలు ఏంటంటే జగన్ మీద జనాల్లో ఇంకా నమ్మకం సడన్ లేదు. అదే టైంలో ఎమ్మెల్యేల మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. అన్ని చోట్ల అని కాదు, కానీ సగానికి సగం ఎమ్మెల్యేల మీద అయితే నెగిటివిటీ ఇప్పటికే వచ్చేసింది. వారికి టికెట్లు ఇస్తే అధినాయకత్వం భారీ రిస్క్ ఫేస్ చేయాల్సిందే. దాంతో ఈసారి ఆ ఎమ్మెల్యేలను పూర్తిగా మార్చేయాలని వైసీపీ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. వైసీపీ తరఫున 151 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 90 మంది దాకా ఫస్ట్ టైం గెలిచిన వారే ఉన్నారు. వీరంతా మూడేళ్ల కాలంలో తమ నియోజకవర్గాలలో పట్టు సాధించలేకపోయారు. మరోవైపు చూస్తే సొంత పనులలో చాలామంది ఉంటే బిజినెస్ వ్యవహారాల్లో మరికొంతమంది ఉన్నారు. ఇక ఎమ్మెల్యేల మీద కూడా కొందరి విషయంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయట. ఇవన్నీ ఎప్పటికప్పుడు పీకే టీం ద్వారా జగన్కి నివేదికలు వస్తున్నాయి. దాంతో ఆ ఎమ్మెల్యేలను తప్పించేయాలని చూస్తున్నారు. ప్రజలకు అందుబాటులో లేని వారిని, ప్రజలలో వ్యతిరేకత ఉన్నవారిని, అవినీతి ఆరోపణలు ఉన్నవారిని తప్పించి కొత్త వారికి టికెట్లు ఇస్తేనే మరోసారి వైసీపీ పవర్లోకి వస్తుందన్నది పీకే విజయమంత్రంగా చెబుతున్నారు. దానిని తూచా తప్పకుండా వైసీపీ హైకమాండ్ పాటిస్తుంది అంటున్నారు. దాంతో వైసీపీ నుంచి చూసుకుంటే 70 మంది దాకా ఎమ్మెల్యేలకు ఈ తడవ టికెట్లు దక్కవని అంటున్నారు. ఫ్రెష్ లుక్ కోసం కొత్త వారిని తెచ్చిపెడతారని, దాంతో జనాలు కూడా వారిని చూసి ఓటేసే అవకాశం ఉంటుందని హైకమాండ్ అంచనాలున్నాయట. మరి 70 మంది ఎమ్మెల్యేలను ఒకేసారి తప్పించడం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు జరగలేదు. కొత్త ముఖాలను తెస్తే విజయ అవకాశాలు ఎంత మేరకు ఉంటాయో తెలియదు. కానీ సిట్టింగ్లకు సీటు చిరిగిపోతే మాత్రం వారు అరచి గోల చేస్తారు, ప్రత్యర్థి పార్టీలోకి దూకుతారు, తామున్న చోటనే అసమ్మతిని రాజేసి అభ్యర్థుల విజయ అవకాశాలను దెబ్బతీస్తారు. మరి ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్న తలనొప్పిలే. ఆపరేషన్ ఎమ్మెల్యే అంటే అంత ఈజీ విషయం కాదు. కానీ వైసీపీ గెలవాలి అంటే ఇంతకమించిన మార్గం లేదని పీకే సార్ చెబుతున్న వేళ వైసీపీ హైకమాండ్ ఆపరేషన్కి రెడీ అవుతోంది అంటున్నారు. అందుకే సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని జగన్ సూచనప్రాయంగా ఇటీవల జరిగిన వైసీపీ ఎల్పీ మీటింగ్లో చెప్పారని అంటున్నారు. చూడాలి మరి ఏ ఆపరేషన్ ఎలా సాగుతుందో.